ప్రభువుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో బైబిల్ వద్దకు టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనము తెలియజేస్తున్నాను. మరొక మారు మీ ముందుకు రావటానికి ప్రభు నాకు ఎంతగానో సహాయం చేసి ఉన్నాడు. అలాగే ఈ టీవీ ముందు కూర్చోవడానికి కూడా ప్రభు మీకు ఎంతగానో సహాయం చేసి ఉన్నాడని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ బైబిల్ వద్దకను టీవీ కార్యక్రమం అనేక లక్షలాది మందికి ఆశీర్వాదంగా ఉండినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే ఈ టీవీ కార్యక్రమంలో మీరు కూడా పాలిభాగం కలిగి ఉండండి. ప్రభు పేరట మీ సహోదరుడిగా మనవి చేస్తున్నాను. అనేక మంది ఈ వాక్యాన్ని విని ఆశీర్వదించబడుచు ఉన్నారు. అనేక మంది ఈ వాక్యాన్ని విని ఆదరించబడుతున్నారు. ఈ అనేక మంది ఈ బైబిల్ వద్దకు వచ్చి దీవించబడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగేటట్టుగా మీ అనుదిన ప్రార్థనలోనూ జ్ఞాపకం చేసుకునుచు మాతో కలిసి మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగం కలిగి ఉండండి. మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో వాక్య భాగంలోకి మనం వెళ్దాం. మరొకసారి మనందరం బైబిల్ వద్దకు వద్దాం. మరొకసారి ఈ బైబిల్ వద్దకు వచ్చిన మనందరం ఒక నూతన సత్యాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క సమయంలో మిమ్మల్ని అందరినీ మత్తయి సువార్త 6:6-15 భాగం వద్దకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ప్రార్థన ఎలా చేయాలి అని అడిగిన ప్రశ్న మనకు కనబడుతుంది. మేము నీకు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం, ఏ రీతిగా ప్రార్థన చేయాలి అని ప్రశ్న వారు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రార్థన మనకు అక్కడ కనబడుతుంది. నేడు అనేక మంది ప్రార్థన వేరుగాను ప్రవర్తన వేరుగాను చూస్తూ ఉంటారు. ప్రార్థన వేరు ప్రవర్తన వేరు అని అంటూ ఉంటారు. వారు ఒకవేళ నోటితో అనగబోయినా వారి యొక్క ప్రవర్తన అంతా ఆ రీతిగానే ఉంటుంది. వారి జీవితం ఒకవైపు ఉంటే వారి ప్రార్థన జీవితం మరొక వైపు ఉంటుంది. నేను ఈ యొక్క సమయంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను, ప్రార్థన వేరు ప్రవర్తన వేరు కాదు. మనలో చాలామంది మర్చిపోయిన విషయం ఏంటంటే పదం అనేది క్రియ తర్వాతే వచ్చిందని మీ అందరికీ సెలవిస్తున్నాను. క్రియ పుట్టిన తర్వాత పదము పుట్టింది, కానీ పదము పుట్టిన తర్వాత క్రియ పుట్టలేదు. క్రియ అనేది పుట్టిన తర్వాత దానికి పేరు ఒకటి పెట్టారు, అదే పదముగా మార్చబడింది. అంతే తప్ప పదము పుట్టి క్రియ ఎంత మాత్రము పుట్టలేదు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థనతో పాటు ప్రవర్తన కూడా చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన వేరును ప్రవర్తన వేరు ఎంత మాత్రము చేయకూడదని ప్రార్థనా పరులే కావచ్చు, ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డవారు కావచ్చు, దేవునికి ప్రార్థన ఎలా చేయాలనో అన్వేషణలో ఉన్నవారే కావచ్చు, మీరు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన వేరు ప్రవర్తన వేరు ఎంత మాత్రము కాదు. యేసుక్రీస్తు వారు నేర్పిన ఈ ప్రార్థనలో ప్రవర్తన మనకు చాలా కనబడుతుంది. ప్రవర్తన లేనిదే ప్రార్థన లేదు అనే భావం ఇందులో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 6:5-15 మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా ధ్యానిస్తే దాంట్లో తెలిసిన ఒక ఉన్నతమైన మాటలు ఏంటంటే ప్రవర్తన వేరు చేసుకుని ప్రార్థన చేయకూడదని. కాబట్టి ప్రార్థన అనేది ఎలా చేయాలో యేసుక్రీస్తు వారు ప్రవర్తనతో ముడిపెట్టిన మాటలతో సెలవిస్తున్నాడు. మొదటిగా తెలుసుకుందాం ఎలా మనం ప్రార్థన చేయాలో, ఏ ప్రార్థన దేవుడు వింటాడో. మొట్టమొదటిగా మనము మత్తయి సువార్త 6:5 చదివితే ఈ విధంగా ఉంది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వేషధారణ లేని ప్రవర్తనతో ప్రార్థించాలని. వేషధారణ లేని ప్రవర్తనతో ప్రార్థిస్తేనే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అనేకులు వేషధారణ కలిగి ప్రార్థించేవారు. ఆనాటి దినాల్లో పరిసయ్యులు అనబడిన వారు హెచ్చుగా ఉండేవారు. వారు ఒక స్పిరిచువల్ మూమెంట్గా స్పిరిచువల్ పర్సన్స్గా కనబడేవారు. ప్రార్థన అంటే వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలేమో అనేట్టుగా వారి ప్రవర్తన ఉండేది. ప్రార్థన అంటే వీళ్ళలాగే ప్రార్థన చేయాలేమో అనేట్టుగా వారు ప్రార్థన ఉండేది.
ఆ ప్రవర్తనంతా ఆ ప్రార్థనంతా కేవలం మనుషుల దగ్గరే. వారు అంతరంగంలో ఒకలాగా ఉండేవారు, వారి ప్రజల దగ్గర మరోలాగా ఉండేవారు. ప్రజల దగ్గరేమో ప్రార్థనా పరులాగా, ప్రార్థించే వ్యక్తుల్లా కనబడేవారు. వ్యక్తిగతంగా వారు చాలా దాష్టికమైన కార్యాలు చేసేవారు. అది చూసిన చాలామంది మనుషులు వీళ్ళలా ప్రార్థన చేయాలని అనుకునేవారు. కొన్నిసార్లు వారి యొక్క పనులు బయటపడినప్పుడు ప్రార్థన అంటే విలువ పోయేది. అందుగురించి యేసుక్రీస్తు వారు ఎలా మేము ప్రార్థన చేయాలని తన శిష్యులు అడుగుచున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఇదే, వేషధారణ లేని ప్రార్థన మీరు చేయండి, వేషధారణ లేని ప్రవర్తనతో మీరు ప్రార్థన చేయండి. వేషధారణ కలిగి ఉంటే మూడు భయంకరమైన సమస్యలు ఉన్నాయని యేసయ్య వేషధారణని అస్సలు ఒప్పుకునేవాడు కాదు. ఆ భయంకరమైన మూడు సమస్యలు ఏంటంటే, మనలో నిజాయితీ పోతుంది, మనలో నిజాయితీ పోతుంది, యథార్థత పోతుంది, అబద్ధిక జీవితం ఏర్పడుతుంది, అలవాటు పడుతుంది. ఆ అబద్ధిక జీవితమే ప్రపంచం అన్నట్టుగా అది మన జీవితాల్లో అలవాటు అవుతుంది. కాబట్టి నిజాయితీ జీవితం పోతుంది. అంత మాత్రమే కాదు, దేవుని విషయాల్లో భ్రమ అనేది మనకు కలుగుతుంది. వాస్తవికంగా ఒక వ్యక్తి వచ్చి నీకు చేస్తున్నది తప్పని చెప్పినా అది తప్పుగా కనబడదు. ఇది సరైనది కాదు, నీ జీవితంలో యథార్థత లేదు, నువ్వు వేషధారణ కలిగి ఉన్నావు, నువ్వు చేస్తున్న పని సత్యం కాదు, నువ్వు వెళుచున్న మార్గం సరైనది కాదు అని చెప్పినా ఆ వ్యక్తి మీద పగ పుట్టుతుందేమో కానీ మన జీవితంలో ప్రవర్తన మారదు. అంటే సత్యం అనేది మరుగైపోతుంది. కాబట్టి దేవుని విషయాల్లో మనము భ్రమ కలిగి ఉంటాం, మనం బాగానే ఉన్నాం అనేట్టుగా ఉంటుంది. ఈ వాక్యం నాకు అంతా తెలుసు, ఇదంతా నేను క్షుణ్ణంగా చదివాను అన్నట్టుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనం అనేక మందిని పాడు చేసిన వారం అవుతాం. అబద్ధం అనేది ఎప్పుడు దాగదండి. అది ఒకరోజు బయటపడినప్పుడు, అందరికీ అది అవమానంగా కనబడినప్పుడు, కేవలం నువ్వు మాత్రమే కాదు, ఆ అబద్ధాన్ని మోసుకొచ్చిన నువ్వు మాత్రమే కాదు, ఇప్పటి వరకు చెప్పిన నీ వాక్యము, ఇంతవరకు చేసిన నీ ప్రార్థన బట్టి అనేకుల జీవితంలో అది అభ్యంతరంగా ఉంటుంది. ప్రార్థన చేసిన ఈ వ్యక్తే ఇలా ప్రవర్తించాడా అనేట్టుగా దేవుని నామానికి అవమానం వస్తుంది. కాబట్టి వారు దేవుళ్ళకు రారు, దేవుడికి దూరం అయ్యే పరిస్థితి నీవే నీ ప్రవర్తనతో నీ వేషధారణతో కల్పించిన వాడు అవుతావు. అందుగురించి యేసయ్య, వేషధారణ ఎంత మాత్రం ఉండకుండా చేయండి, మీ జీవితంలో నా ఎదుట నా కనుల ఎదుట యథార్థత కలిగి ప్రార్థన చేయండి అని చాలా స్పష్టంగా సెలవిచ్చాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నారా? అయితే మీరు వేషధారణ లేని ప్రార్థన చేయండి, అనగా వేషధారణ లేని ప్రవర్తనతో ప్రార్థన చేయండి, వేషధారణ లేని ప్రవర్తన కలిగి ప్రార్థన చేయండి. ఒకవేళ ఇంతవరకు వేషధారణ కలిగి ప్రార్థన చేసేసుకున్నారా, అయితే ఇప్పుడు ప్రార్థన చేసి ఇంకెన్నడూ వేషధారణ ఉండకుండా ప్రవర్తించండి. కానీ వేషధారణ మాత్రం లేని ప్రార్థన చేయమని యేసయ్య మనకు ప్రార్థన నేర్పుతూ ఉన్నాడు. రెండవ వాక్యాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 6:7 ఈ విధంగా సెలవిస్తుంది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. రెండవదిగా సెలవిస్తున్నాను, మనం ఎలా ప్రార్థన చేయాలి అని ఒకవేళ అన్వేషిస్తే తెలుసుకోవలసిన యేసయ్య వాక్యం ఏంటంటే, మనలో వ్యర్థమైన మాటలు లేని జీవితంతో ప్రార్థన చేయాలి. వ్యర్థమైన తలంపుతో, వ్యర్థమైన మాటలతో ఏమాత్రం ఉండకుండా ప్రార్థన చేయాలి. అది మన జీవితంలో ఉంటే ప్రార్థన సరిగా వస్తుంది. యేసయ్య ఒక విషయంలో ఈ విధంగా అన్నాడు, చెట్టు మంచిదైతే దాని ఫలం కూడా మంచిదని, అలాగే హృదయ శుద్ధి కలిగిన వాడైతే వాడి నోరు కూడా శుద్ధి కలిగి ఉంటాడని. మన హృదయం అంతా కూడా పాపముతో నిండి, హృదయమంతా కూడా అబద్ధముతో నిండి, హృదయమంతా కూడా వ్యభిచారంతో నిండి, హృదయమంతా కూడా చెడుతో నిండి, మంచి ప్రార్థన మనం ఎలా చేయగలుగుతాం, మంచి మాటలు ఎలా ఉచ్చరించగలుగుతాం, మనలో వ్యర్థత పెట్టుకుని వ్యర్థం కాని మాటలు ఏమాత్రం పలకలేం. అందుగురించే వ్యర్థముతో ఏమాత్రము ఉండకుండా ప్రార్థన చేయాలి. నీ యొక్క మంచి మనస్సుతో నీ యొక్క జీవితం ఉంటే మంచి ప్రార్థన నీకు జీవితంలోకి వస్తుంది. ఒకవేళ నువ్వు చెడ్డవాడివై మంచి ప్రార్థన చేయమని అంటే నువ్వు ఎంత మాత్రము చేయలేవు. అందుగురించి యేసయ్య అంటున్నాడు, మన హృదయము ఏదైతే నిండి ఉంటుందో నోరు కూడా అదే మాట్లాడుతుందని. మీ హృదయాలు దేంతో నిండి ఉన్నాయి? లోకమనే ఆశలతో నిండి ఉన్నాయా? అయితే మీకు వ్యర్థమైన ప్రార్థనలే వస్తాయి తప్ప శుద్ధమైన ప్రార్థనలు రావు. దేవాతి దేవుడు ఆశించే ప్రార్థనలో ఏమి ఆశిస్తున్నాడో తెలుసా? మీ భోగేచ్ఛలను అడగమని ఆశిస్తులేదు, భోగేచ్ఛల కొరకై జీవించమని, దాని కొరకే ప్రార్థించమని ఏమాత్రం మనం చేయటం లేదు. ఆయన నీ హృదయ శుద్ధితో, నీ హృదయమంతా కూడా ఏ వ్యర్థత లేని జీవితంతో ప్రార్థన చేయమని ఆశిస్తున్నాడు.
కాబట్టి నీ మనసు మంచిదైతే ప్రార్థన మంచిగా వస్తుంది. ఇక నుంచైనా మీ ప్రవర్తనలో ఒకవేళ యథార్థత లేకపోయినా, ఒకవేళ వ్యర్థత కలిగి ఉన్నా, ఆ వ్యర్థతను తొలగించుకుని మంచి మనసుతో ఆ ప్రార్థన చేయండి. సర్జనుడివై నీ మంచి ధననిధిలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవునికి సంబంధించిన విషయాలన్నింటినీ ప్రార్థన చేయండి. మనలో మనం చేసే ప్రార్థన దేవుడికి అంగీకారం అవ్వాలంటే ప్రార్థనలో మంచి విషయాలు ఉండాలి. నాకు తెలిసి ఈ వాక్యాలు మీ హృదయంలో ఉంటే ఆ వాక్యంతోనే, ఆ వాగ్దానాలు మీ హృదయంలో ఉంటే ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయగలుగుతారు. కాబట్టి మీ హృదయాలు శుద్ధీకరించుకోనండి, మీ హృదయాల్లో ఉన్న వ్యర్థాన్ని తొలగించుకోండి, మంచి ప్రార్థన మీరు చేయగలుగుతారని యేసయ్య సెలవిస్తున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు వ్యర్థతతో ఉండి ప్రార్థన చేసావా, నీ ప్రార్థన దేవుడు వినలేదు. కానీ ఇక్కడ నుంచి అయినా ఆ వ్యర్థత తీసుకుని ప్రార్థన చేయి. ప్రార్థించిన తర్వాత అయినా వ్యర్థత లేని ప్రవర్తనతో జీవించు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, వ్యర్థత లేని ప్రార్థన, వ్యర్థమైన మాటలు లేని ప్రార్థన నువ్వు చేయాలని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. మూడవ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మత్తయి సువార్త 6:10 ఈ విధంగా రాయబడింది. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. పరలోకమందున మా తండ్రి, ఆ మాట మనకు దేవునికి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది. మనం ఎవరికో ప్రార్థన చేయడం లేదు, దూరంగా ఉన్నవానికి ప్రార్థన చేయటం లేదు, మనకు సమీపంగా ఉన్నవానికి ప్రార్థన చేస్తున్నాం. ఆయనకి మనకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిదంటే, ఒక కుమారునికి తండ్రికి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో దేవునికి మనకి మధ్య ఉన్న బంధం అలాంటిదని పరలోకమందున మా తండ్రి అనబడిన మాట యేసుక్రీస్తు వారు ఉచ్చరించారు. అనంతరం ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయండి అని సెలవిచ్చాడు. మన జీవితాల్లో పరిశుద్ధత లేకుండా ఆయన నామాన్ని ఎలా పరిశుద్ధపరచగలుగుతాం మీరే చెప్పండి. మన జీవితాల్లో పరిశుద్ధత లేకుండా ఆయన నామాన్ని ఎలా పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రార్థన చేయగలుగుతాం? అందుకే అంటున్నాను, ప్రార్థన వేరు ప్రవర్తన వేరు కాదు. మన జీవితాల్లో పరిశుద్ధత లేకుండా, మన జీవితాలు పరిశుద్ధత అవ్వకుండా మనం ఏ రీతిగా యేసయ్యకు నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయగలుగుతాం? మనకు నోటికి వచ్చిందని, మన యొక్క ప్రతిదినము ఆ ప్రార్థన అలవాటు అయిపోయిందని ప్రార్థన చేయడం కాదు. కానీ ఇందులో ఉన్న ప్రార్థనలో ఉన్న సత్యం ఏంటంటే, ఈ ప్రార్థన మనం చేయాల్సిన విధానం మన జీవితంలో పరిశుద్ధత పెట్టుకుని మనం నీ నామం పరిశుద్ధపరచబడను గాక అని ప్రార్థన చేయాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు మనకి పరిశుద్ధత లేదని ఆయన కలవరి శిలువలో తన యాగాన్ని చెల్లించి, తన ఒక ఉన్నతమైన యాగాన్ని చేసి మనందరి కొరకే పాప విమోచన కార్యం చేసి మన పాప జీవితం నుండి పరిశుద్ధ జీవితంలోకి యేసుక్రీస్తు వారు తీసుకొచ్చారు. ఒకవేళ నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధతలోకి రండి. ఆ పరిశుద్ధతను తన ఆత్మ ద్వారా, యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన ఆత్మ ద్వారా కాపాడుకోనండి. అట్టి ఆత్మ మీ జీవితంలో పరిశుద్ధతను ఉంచిన వాడై మీ జీవితాన్ని పరిశుద్ధ జీవితంగా ఏర్పాటు చేసి మలిచి ఉన్నత దశలో నడిపించగలుగుతాడు. అట్టి జీవితంతో మీరు దేవునికి ప్రార్థన చేయవచ్చు. అందుకే అంటున్నాడు యేసు ప్రభు వారు, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నా ప్రవర్తనతో పరిశుద్ధపరచబడును గాక, నా క్రియలతో పరిశుద్ధపరచబడును గాక అని చెప్పుచు మీ అనుదిన ప్రార్థనలో నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయండి. ఇంతవరకు ఒకవేళ పరిశుద్ధత లేకపోతే ఇక నుంచైనా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ఇక నుంచి నీ నామాన్ని నేను పరిశుద్ధపరుస్తాను అని మీరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క ప్రార్థన చేయక మునుపు, లేక ఇక నుంచైనా ప్రార్థన చేసిన తర్వాత మన ప్రవర్తన పరిశుద్ధతగా ఉంచుకుని ప్రార్థన పరిశుద్ధపరచబడను గాక అని ప్రార్థన చేయాలి. నాలుగో విషయాన్ని మనం తెలుసుకుందాం త్వరితంగా. మత్తయి సువార్త 6:10 నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. మనం నాలుగోదిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన రాజ్యం వచ్చును గాక అని ప్రార్థించాలట. యేసుక్రీస్తు వారికి ఏ రీతిగా ప్రార్థన చేయాలి అని అంటే, ఆయన రాజ్యమునకు మొదటి స్థానం ఇచ్చి, ఆయన రాజ్యమునకు ప్రథమ స్థానం ఇచ్చి మన ప్రార్థనలో, యేసయ్య నీ రాజ్యం ఈ లోకంలో వచ్చును గాక, మా జీవితంలో ఉండును గాక అని ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు వారి యొక్క అర్థమై ఉన్నది. నేడు ఎంతోమంది వారి జీవితంలో ప్రథమ స్థానం దేనికి అని అంటే, లోకానికి, లోక సంబంధమైన ఆడంబరాలకి, లోక సంబంధమైన కోరికలకు, లోక సంబంధమైన అత్యాశలకు వారి యొక్క మొదటి స్థానమై ఉన్నది. కాబట్టి వారు ఎంతగా యేసయ్య రాజ్యం గురించి ప్రార్థన చేసినా ఆ రాజ్యం వారికి ఉపయోగం లేదు. యేసుప్రభువు అని అంటున్నాడు,
మీరు మొదట నా రాజ్యమును నీతిని వెదకండి, ఆ తర్వాత ఇవన్నీ మీకు వస్తాయి. మీరు మొదటగా మీకు కావలసినవన్నిటిని వెతుక్కుని వాటి గురించే చింతించి వాటి గురించే బాధపడి అవి దొరకలేదని ఏడ్చి ఆకలి గురించి బాధపడి మీ యొక్క దేహం గురించి బాధపడి మీ దేహాన్ని కప్పుకోవడానికి బాధపడి మీ యొక్క ఆకలిని తీర్చుకోవడానికి బాధపడటానికి కాదు మీ మొదటి స్థానం. మీ మొదటి స్థానం దేవుని రాజ్యం కొరకు. అందుకే యేసుప్రభు అన్నారు, మీరు నీతి నిమిత్తమై ఆకలి దప్పికగలిగి కూడా ఉండండి. నీతి కొరకు కొన్నిసార్లు ఆకలి దప్పికలు మనల్ని హెచ్చరిస్తాయి, నేను కావాలా నీతి కావాలని. కాబట్టి నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నువ్వైనా నాకు అక్కర్లేదు కానీ నీతే కావాలని. కాబట్టి మన మొదటి స్థానం దేవుని రాజ్యమై ఉంటే ఇవన్నీ మన వెనకాల వస్తాయి. నేడు ఎంతోమంది అనేక మంది జీవితాల్లో ఈ మొదటి స్థానం లోకమైంది కాబట్టే దేవుని రాజ్యం వచ్చునుగాక అను ప్రార్థన వారి జీవితంలో ఉపయోగం లేకుండా ఉంది. ఇక నుంచి అయినా ప్రార్థన చేయండి. మన ప్రార్థనలో ఆయన రాజ్యం గురించి ప్రార్థన చేయటంతో పాటు ప్రభువా ఇక నుంచి నీ రాజ్యాన్ని నేను మొదట వెతుకుతాను అని ప్రవర్తన కలిగి ఉండండి. కాబట్టి ప్రార్థించండి. ఆ ప్రార్థనలో ఖచ్చితంగా నీ రాజ్యము వచ్చునుగాక అని చెప్పుచు అంత మాత్రమే కాదు, నీ మొదటి స్థానంలో ఆయన రాజ్యాన్ని వెతికే మనస్సు నువ్వు కలిగి ఉండమని మనవి చేస్తున్నాను. ఆయన రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చిన ప్రవర్తనతో మీరు ప్రార్థన చేయండి, నేను ఆలకిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మొదటి స్థానం దేవుని రాజ్యానికి ఇవ్వండి, ఆ తర్వాత దేవుని రాజ్యం గురించి ప్రార్థన చేయండి. ఇక నుంచైనా ప్రారంభించండి, మీ ప్రవర్తనలో మార్పు తీసుకురండి. ఐదోదిగా మనం తెలుసుకుని ముందుకు సాగుదాం. అదే మత్తయి సువార్త 6:10 నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పుచున్న అద్భుతమైన ప్రార్థనలో ఉన్న భావం ఏంటంటే, మీరు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నారా అన్వేషిస్తున్నారా? అయితే ఇలా చేయండి, పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్లు మా జీవితాల్లో నీ చిత్తము మా భూమి మీద కూడా నెరవేరబడునుగాక అని ప్రార్థన చేయండి. మరొక మాటలో చెప్పాలనంటే, ఐదోదిగా మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ నీ చిత్తం ఈ భూమి మీద కూడా నెరవేరబడునుగాక అని ప్రార్థన చేయమని యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. మరి మీ జీవితంలో దేవుని చిత్తం ఎదుగుతున్నారా? మీ జీవితంలో దేవుని చిత్తం గురించి అన్వేషిస్తున్నారా? దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? ఆయన చిత్తానికి మొదటి స్థానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా? అపొస్తలైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12:2 అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తాన్ని వెతికి తెలుసుకునండి, అప్పుడు మీరు రూపాంతరం పొందుతారని అపొస్తలైన పౌలు సెలవిస్తున్నాడు. మరి ఎంతమంది దేవుని యొక్క చిత్తానికి మొదటి స్థానం ఇస్తున్నారు? యవనస్తుడైన నీవు దేవుని చిత్తానికి మొదటి స్థానం ఇస్తున్నావా? నీ యొక్క సంసారాన్ని తీసుకువెళ్తూ నీ యొక్క జీవితంలో నీకు ఇవ్వబడ్డ భార్య బిడ్డలని పెంచి పోషిస్తున్న నీవు దేవుని చిత్తాన్ని వెతుకుతున్నావా? ఒక భర్తకు చక్కటి భార్యగా ఉండాల్సిన నీవు దేవుని చిత్తాన్ని వెతుకుతున్నావా? ఒక చక్కటి తల్లిదండ్రులకు కుమారుడిగా లేక కుమార్తెగా ఉండాల్సిన నీవు దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుతున్నావా, నెరవేరుస్తున్నావా, కేవలం ప్రార్థన చేస్తున్నావా? మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చి ప్రార్థన చేయండి. ఒకవేళ ఇంతవరకు మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే, ఇక నుంచైనా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానయ్యా, నాయనా నీ చిత్తాన్ని నెరవేరుస్తాను అని ప్రార్థించి ఇక నుంచి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. కానీ ఖచ్చితంగా మీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చినప్పుడే మీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఎంతోమంది ఈరోజు దేవునికి అవమానం తీసుకొస్తున్నారంటే కారణం, యేసయ్య నామానికి అవమానం వస్తుందంటే కారణం, వారి ఇష్టాలను దేవుని ఇష్టాలుగా బయటపెడుతున్నారు. వారి ఇష్టాలను ఈ ప్రపంచంలో ఇష్టం వచ్చినట్టుగా నెరవేర్చుకుంటున్నారు. దయచేసి వినండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తం నెరవేర్చిన వాడు నిత్యము నిలుస్తాడు. వాడికి మనశ్శాంతి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ధీటుగా ధీరుడిగా ముందుకు సాగుతాడు. మీరు అటువంటి వారుగా ఉండాలని ప్రభు ప్రార్థనలో మనకు నేర్పుతున్నాడు. నీ చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు ఈ లోకములో కూడా నెరవేరాలి అని ప్రార్థించక మునుపు దేవుని చిత్తాన్ని నువ్వు చేసి, ప్రభువా వీళ్ళందరూ కూడా నీ చిత్తమే నెరవేర్స్తే బాగుండును అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఇక నుంచి నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చి ప్రార్థన చేయి. దేవాది దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఇక మనం 6 మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 6:11 మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. యేసుక్రీస్తు వారు ప్రార్థనలో మనకు నేర్పుతుంది, నేను ఎలా ప్రార్థన చేయాలి, నాకు తెలియచేయి నాయన అని ప్రభు వద్దకు వచ్చి అడిగితే, బైబిల్ వద్దకు వచ్చి మీరు తెలుసుకోవాలని ఆశిస్తే ఆయన చెప్తున్న ప్రార్థన ఎలాంటిదనంటే, సంతృప్తి ప్రవర్తనతో ప్రార్థన చేయండి, సంతృప్తి కలిగిన మనస్సుతో ప్రార్థన చేయండి.
మా అనుదిన ఆహారం మాకుంటే చాలు నాయన అని ప్రార్థన చేయండి. అక్కర్లేనివి, లెక్కలేనివి, అవి ఇవి అని అడిగేట ప్రార్థన మనకు మంచిది కాదు, కానీ సంతృప్తితో, ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి కలిగిన మనసుతో, ప్రవర్తనతో ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. నేడు ఎంతోమంది జీవితాల్లో మనశ్శాంతి లేదు అంటే గల కారణం, ప్రశాంతత లేదు అంటే గల కారణం, వారికి దేవుడిచ్చినది వారు ఎంత మాత్రము సంతృప్తి కలిగి ఉండడం లేదు. బైబిల్లో 37వ కీర్తనలో ఈ విధంగా ఉంది, చెడ్డవారిని చూసి వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సర పడకము అని ఆ కీర్తనలో రాయబడింది. ఇదే క్రియ చాలామంది జీవితంలో సాగుతుంది. యథార్థవంతులే, సత్యవంతులే, యథార్థవంతులే, ఏ అబద్ధము చెప్పని వారే, అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో నీతి యథార్థతలు కావాలని ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన వారే, ఆ కార్యాన్ని చేస్తున్న వారే. కానీ పక్కవాడిని చూసి, వాడి వీడిని చూసి, వాడు అభివృద్ధిని చూసి, వాడు వెళ్తున్న మార్గం చెడ్డ మార్గాన్ని చూసి వీరి యథార్థతను అమ్మేసుకుంటున్నారు చాలామంది. ఎంతోమంది వారు వెళుతున్న మార్గాన్ని చూసి వీరికి ఇవ్వబడిన నీతి నిమిత్తమై, యథార్థత నిమిత్తమై సంతృప్తి లేకుండా వారిని వీరిని బట్టి ఎంతోమంది చెడ్డవారిగా మారిపోతున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు ఆ 37వ కీర్తనలోనే, ఈ చెడ్డవారు ఒకసారిగా అలా ఎదుగుతారట, ఒకసారి అమాంతంగా పారిపోతారట. అది ఎలా ఉంటుందని అంటే, ఒక గడ్డి ఉదయకాలం ఎంతగానో పచ్చగా కనబడి సాయంత్రానికి ఎలా మాడిపోయినట్టుగా ఉంటుందో వారి జీవితం కూడా అలాగే ఉంటుంది. నేడు మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించు అనే సంతృప్తితో మీరు ప్రార్థన చేయండి. మీలో చాలామందికి, మనలో చాలామందికి సంతృప్తి అనేది లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:6-9 ఏం సెలవిస్తున్నాయనంటే, మనం వస్తా ఏం తీసుకురాలేదు, పోతా ఏమీ తీసుకుపోలేము, అన్న వస్త్రము కలిగిన వారమై సంతృప్తితో జీవించండి అని తిమోతికి అపోస్తలైన పౌలు సెలవిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో వస్తా ఏం తీసుకురాలేదు, పోతా కూడా ఏమీ తీసుకుపోలేము, అన్న వస్త్రాలు ఉంటే చాలు అనే సంతృప్తితో ఉండటం చాలా మంచిది. ఈరోజు నాకు ఇచ్చిన ఈ జీతాన్ని బట్టి వందనాలు, ఎందుకంటే నాకు ఎక్కువ అనవసరం. నువ్విచ్చావు, నేను సంతృప్తిగా తింటున్నాను. నువ్విచ్చావు, నేను సంతృప్తిగా ఉంటున్నాను. వారిని చూసి, వీరిని చూసి వాతలు పెట్టుకుని నేను పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగి నీ జీవితంలో నువ్విచ్చిన దానిని బట్టి సంతృప్తి కలిగి ఉండటం నాకెంతో శ్రేయస్కరమని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఈ వాక్యం ద్వారా మనవి చేస్తున్నాను. అందుకే యేసయ్య చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేయండి, మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని ప్రార్థన చేయండి. ఇందులో ఏముంది, మనం సంతృప్తి కలిగిన మనసు ఉంచుకుని ప్రార్థన చేయమని ఉంది. సంతృప్తి కలిగిన మనసు కలిగి ప్రార్థన చేయమని ఉంది. అనుదిన ఆహారం ఉంటే చాలు అని ప్రార్థన చేయటం. ఒకవేళ ఎంతవరకు సంతృప్తి లేకుండా ఉన్నారా, ఈ వాక్యం ద్వారా అయినా ఇక నుంచి సంతృప్తి కలిగి ఉండాలని ఇష్టపడుతున్నారా, అయితే ఎప్పుడైనా సరే ప్రార్థన చేయవచ్చు. ప్రార్థనలో ఏమని సెలవిస్తారంటే, ప్రభువా ఇంకెన్నడూ మేము అసంతృప్తిగా ఉన్నాం, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు, ఇక నుంచి మేము సంతృప్తితో ఉంటామని ఆ ప్రార్థన చేసి ఇక నుంచి సంతృప్తిగా ఉండండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఇక 7వదిగా తెలుసుకుని మనం ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 6:12 ఇలా ఉంది, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించము. మీరు ప్రార్థన చేయడప్పుడు ఈ విధంగా ప్రార్థన చేయండి. 7వదిగా యేసయ్య చెప్పిన మాట ఈ విధంగా ఉంది, మా రుణస్థులను మేము క్షమించాము, అలాగే మా రుణములను క్షమించము. మా ఎడల చేసిన తప్పిదాలు కలిగిన వారందరినీ మేము క్షమించాము, మా తప్పిదాలు నువ్వు క్షమించు నాయన అని ప్రార్థన చేయాలి. ఇంకో మాటలో, క్షమించే ప్రవర్తనతో ప్రార్థన చేయాలని చెప్పబడుతుంది. మనం ఇతరులు మన పట్ల చేసిన కార్యాలన్నింటినీ క్షమించి అప్పుడు ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేయమని యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఎవరో కాదు, ప్రభువును నమ్ముకున్న వారు నేడు ఎంతోమంది కక్షా కార్పణ్యాలతో ఎంతోమంది జీవితాల్లో ఉన్న ఆ కోపము లేక ఆ పగ వారిని, వారి జీవితాన్ని దేవుని నుండి దూరం చేసేస్తుంది. ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, మొత్తానికి ఒక వ్యక్తి నీ ఎడల ఏదో తప్పిదం చేశాడు. చేసినంత మాత్రాన ఆ వ్యక్తి ఇది తప్పిదం అని చెప్పిన తర్వాత కూడా, నువ్వు చెప్పిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా, నువ్వు ఆ కోపాన్ని కొనసాగించడం ఎంత మాత్రం మంచిది కాదు. ఆ కోపతాపాలు కలిగి జీవించి ప్రభువా నన్ను క్షమించు అని అనటం కూడా మంచిది కాదు. నేను దేవుడు ఎప్పుడు క్షమిస్తున్నాడు, నేను పూర్తిగా ఎప్పుడు మన్నిస్తున్నాడు, నీ ఎడల చేసిన వారి యొక్క అపరాధములను నువ్వు క్షమిస్తే అప్పుడు నీ అపరాధములు కూడా క్షమిస్తున్నాడు, అప్పుడు నీ అపరాధములు కూడా క్షమిస్తాడు. మరి నీ ఎడల చేసిన వారి అపరాధాలను క్షమించడానికి ఇష్టపడుతున్నావా, క్షమించడానికి సిద్ధపడుతున్నావా, లేకపోతే తగ్గించుకోకుండా వాళ్ళు నా దగ్గరికే రావాలని తాపత్రయపడుతున్నావా? తప్పు వారి వైపు ఉన్నా కానీ మనం దేవుని బిడ్డలం. ఒకవేళ వారు తప్పు చేసినా కానీ,
మన జీవితాల్లో మనం తగ్గించుకుని వారు మనల్ని అడిగిన వెంటనే, వాళ్ళు మనం క్షమించమని అడిగిన వెంటనే వారి మీద ఏ విధమైన మనస్సు తప్పిదమైన మనసు పెట్టుకోకుండా మనం క్షమించాల్సిన వారమే ఉన్నాం. క్షమాపణ యేసుక్రీస్తు వారు మనకు నేర్పారు. ఒక దేవుని బిడ్డవైన నీవు అందరినీ క్షమించుకుంటూ పోవాలని, మనం ముందుకు సాగాలని క్రీస్తు పేరట మీ సహోదరిగా మనం చేస్తున్నాను. కక్షలతో, పగలతో, ప్రతీకారాలతో ఉండి మనం ప్రభు వద్దకు వెళ్ళటం ఎంతవరకు శ్రేయస్కరం మీరే చెప్పండి. మనం ప్రభు వద్దకు వెళ్ళేవారం, ఆయనతో సదాకాలం ఉండేవాళ్ళం. ఈ కక్షలు, ఈ పగలు, ప్రతీకారాలు ప్రభు నుండి మనం దూరం చేస్తున్నాయి. మనం క్షమించబడ్డాం కాబట్టే ఇతరులను క్షమించాలి. మనం దేవుని ఎదుట అపరాధం చేసినా కానీ దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టే మనం ఇతరులను క్షమించాలని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అందుగురించే మీరు ఇతరులను క్షమించే ప్రవర్తనతో ప్రభువా మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారు 7వదిగా సెలవిస్తున్నాడు. ఇక 8వదిగా తెలుసుకుని మనం ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 6:13 ఈ విధంగా సెలవిస్తుంది, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. నేడు ఎంతోమంది శోధనలో పడిపోకుండా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే దేవుడు ఎందుకు అలా ఆశిస్తున్నాడంటే, వారికి తెలియకుండా శోధకుడు పెట్టే ఆకర్షణలకు, శోధకుడు పెట్టే ఆ భయంకరమైన శోధనలకు వారు పడిపోతున్నారు, ఆకర్షితులైపోతున్నారు. కాబట్టి వారు దేవాది దేవుని నుండి దూరం అయిపోయి ఆ శోధనలో పడిపోయి, ఆ పడిపోయిన తర్వాత వారు ఎంతో బాధపడుతూ, అయ్యో మేము గుండ్రలో పడిపోయాం, అయ్యో మేము ముళ్ళల్లో పడిపోయాం, అయ్యో మేము శ్రమంలో పడిపోయాం, మేము మాకు తెలియకుండా పడిపోయాం, తెలిసి పడిపోయాం అని ఎంతోమంది బాధపడుతున్నారు. మనం ఎందుకు సాతానికి చోటిచ్చి శోధనలోంచి మమ్మల్ని తప్పించినాయన అని ప్రార్థన చేస్తున్నాం? సాతానికి చోటు ఇవ్వకుండా, సాతాను యొక్క ఆలోచనలకు చోటు ఇవ్వకుండా, సాతాని మన మనసులో ఏమాత్రం రానివ్వకుండా ప్రార్థన చేయాల్సిన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అందుకే యేసయ్య అంటున్నాడు 8వదిగా, శోధకుడుకు చోటు ఇవ్వకుండా మమ్మల్ని శోధనలో నుండి తప్పించు అని ప్రార్థన చేయండి. మన ప్రార్థనకు ముందు ఖచ్చితంగా మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, శోధకుడుకు చోటు ఇవ్వకుండా మనం చేయాలి. మనం శోధకుడుకు చోటు ఇవ్వకుండా ప్రార్థన చేయాలి. అనేకులు ఈ లోకాశలకు, లోక ఆడంబరాలకు, లోక అట్టహాసాలకు పడిపోయి దానికి చోటిచ్చి సాతానుకు దొరికేస్తున్నారు. వారు ఇంకనూ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మమ్మల్ని శోధన నుండి తప్పించమని. కారణం ఏంటంటే, వారికి తెలియటం లేదు వారు ఎక్కడున్నారు. ఈ యొక్క సమయంలో మీకు సెలవిస్తున్నాను, ఈ బైబిల్ మన జీవితాన్ని తెరిచి చూపిస్తుంది. మన జీవితంలో ఈ శోధకుడికి పడిపోకుండా ఉండాలి అంటే, ముందుగా శోధకుడికి ఏమాత్రము చోటు ఇవ్వకూడదు. శోధకుడికి చోటు ఇవ్వకూడదు. వాడు సులువుగా చిక్కులు పెట్టు పాపంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అటువంటి సులువుగా చిక్కులు పెట్టు పాపం నుండి మనం తప్పించుకోవాలంటే దేవునికి ప్రార్థించి ఆయన ఆత్మ కలిగి ఉండాలి. ఒకవేళ ఇంతవరకు శోధకుడుకు చోటిచ్చి మీరు శోధనలో పడిపోయి బాధపడుతున్నారా, శోధన నుండి బయటకు రావాలని ఇష్టపడుతున్నారా, ఇప్పుడైనా మీరు మోకరించవచ్చు, ఇప్పుడైనా ప్రార్థన చేయవచ్చు, ప్రభువా మేము శోధనలో పడిపోయాం, నీవే మమ్మల్ని శోధన నుండి బయటకు తీసుకురా అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడిని శోధన నుండి బయటకు తీసుకొస్తాడు. ఆ తర్వాత కూడా మళ్ళా శోధనలో పడిపోకుండా శోధకుడుకు చోటు ఇవ్వకండి, అపవాదికి చోటు ఇవ్వకండి. అట్టి చోటు ఇవ్వని మనసుతో, అపవాది వైపు ఎంతమాత్రము చూడని తలంపుతో, వాడికి ఎంతమాత్రం ఆకర్షితులు అవ్వని మనసుతో మీరు దేవునితో సాగండి. ఖచ్చితంగా దేవుని ఆత్మ మీకు సహాయం చేస్తుంది. ఇక నుంచైనా ప్రార్థన చేసి ఆ శోధకుడికి చోటు ఇవ్వకుండా ముందుకు సాగండి. అర్థమైందా నా ప్రియ దేవుని బిడ్డలారా? యేసుక్రీస్తు వారు నేర్పిన పరలోక ప్రార్థనలో ఉన్నతమైన మాటలు ఉన్నాయి. ఈ ప్రార్థనలో ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటున్న మీ నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన విషయాలు తెలియచేయబడ్డాయి. ఇప్పటికైనా మన జీవితాలు మార్చుకుందాం. ప్రార్థన వేరు, ప్రవర్తన వేరు కాదు. ప్రార్థన ఒకవైపు, ప్రవర్తన ఒకవైపు కాదు. ప్రార్థనేమో దేవుని వైపు, ప్రవర్తనేమో లోకం వైపు ఎంతమాత్రము కాదు. ప్రార్థన, ప్రవర్తన రెండూ ఒకే చోట ఉండాలని ఈ యేసుక్రీస్తు వారు నేర్పిన ప్రార్థనలో ఉంది. ఈ ప్రార్థన కంఠస్థం పెట్టడం కంటే, ఈ ప్రార్థన మనకు బాగా అలవాటైపోవడం కంటే, ఈ ప్రార్థన మనం అలవాటు చేసుకోవడంతో పాటు ప్రవర్తన కూడా, దేవునికి సంబంధించిన ప్రవర్తన కూడా మన జీవితంలో అలవరుచుకోవాలి. అట్టి కృప మీకు కలిగి ఉండాలని ఆశిస్తూ, ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడి, మీరు దేవునికి ఇష్టులుగా ప్రవర్తించాలని, దేవునికి దగ్గరగా రావాలని ఈ వాక్య ఒక ఉద్దేశమై ఉంది. కాబట్టి అట్టి ఉద్దేశం మీ జీవితంలో నెరవేర్చబడాలని మీ బిడ్డగా, మీ సహోదరుడిగా ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్లో BIBLEVADDAKU బైబిల్ వద్దకు అని టైప్ చేసి ఈ సందేశాన్ని మరలా వినండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.